చైనా పాకిస్తాన్లు భారత్ పై కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు పొరుగు దేశాలు కూడా జీవ సంబంధమైన యుద్ధాలు చేయడానికి కుట్ర పన్నుతున్నాయి. మూడేళ్ల రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ఒక నివేదిక పేర్కొంది. ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం ప్రకారం ఆంథ్రాక్స్ వంటి ప్రమాదకరమైన వైరస్లపై పరిశోధన చేయడానికి జీవ ఆయుధాల సంఖ్య పెంచే చర్చ జరిగినట్లు క్లాజోన్ అనే యూనిట్ అనేక ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని జోడిస్తూ ఈ వాదన చేసింది. ఇప్పటికే వైరస్ వ్యాప్తి విషయంలో చైనా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ ఉద్భవించిందని పదే పదే వ్యాఖ్యానించారు. భద్రతా నిపుణుడు ఆంటోనీ క్లాన్ తన నివేదికలో పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ తో పెరుగుతున్న అంటు వ్యాధులపై చైనా పరిశోధనలు జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాప్తి చెందుతున్న వ్యాధుల జీవ నియంత్రణపై పరిశోధన కూడా చేయవలసి ఉంది. కేవలం భారతదేశమే కాకుండా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని తెలుస్తోంది. అంటు వ్యాధులను లక్ష్యంగా చేసుకుంటారని, దీని ఖర్చును చైనాకు చెందిన వుహాన్ ల్యాబ్ భరించేలా ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా పాక్ ఏజెన్సీ వుహాన్ ల్యాబ్ సహకారంతో ఆంథ్రాక్స్ లాంటి వైరస్లపై పరిశోధనలో నిమగ్నమై ఉందని సీనియర్ ఇంటెలిజెన్స్ వర్గాల వ్యాఖ్యలను జోడిస్తూ నివేదిక ఇచ్చింది. ఇంటెలిజెన్స్ ఒప్పందం ప్రకారం ఇది జరుగుతోందని, ఈ ఒప్పందం ప్రకారం జీవాయుధాల తయారీకి ప్రారంభమయ్యాయని నివేదిక తెలియజేసింది. దీనికి అవసరమైన నేల పరీక్షలు సైతం జరిగాయని పాకిస్తాన్ శాస్త్రవేత్తలతో చైనా డేటా సమాచారాన్ని పంచుకుందని తెలియజేసింది ఈ ఇంటెలిజెన్స్ వర్గం. అంతేకాదు, హూస్టన్లోని చైనా కాన్సులేట్ జనరల్ చైనా గూఢచర్య కేంద్రమని టెక్సాస్ కాంగ్రెస్ మ్యాన్ మైకేల్ మెక్కౌల్ ఆరోపించారు. అమెరికా బయోమెడికల్ రీసెర్చ్ ను చైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుందని కూడా అన్నారు. అనేక దశాబ్దాల నుంచి చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని తెలియజేశారు. అమెరికాలోని ప్రముఖ మీడియా ఛానల్తో మైకేల్ మాట్లాడుతూ, మన బయోమెడికల్ రీసెర్చ్ దొంగతనం చేయడంలో హూస్టన్లోని చైనా కాన్సులేట్ జనరల్ వాస్తవంగా చైనా గూఢచర్య కేంద్రమని చెప్పగలను. గూఢచర్యం ఆరోపణల వల్ల ఎండి అండర్సన్లోని ముగ్గురు శాస్త్రవేత్తలను తొలగించామని ఆయన తెలియజేశారు. టెక్సాస్ మెడికల్ సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనలను దొంగతనం చేసేందుకు చైనా విపరీతంగా ప్రయత్నిస్తుందన్నారు. అమెరికాలో వేలాది మంది పరిశోధకులు చైనా కోసం గూఢచర్యం చేస్తున్నట్లుగా తాను చెప్పగలను అన్నారు. ఇక తక్షణమే హూస్టన్లో ఉన్న చైనా కాన్సులేట్ను 72 గంటల్లోగా మూసివేయాలని కూడా అమెరికా తెలియజేసింది. మొత్తంగా చైనా ఏ దేశంలో అంటే ఆ దేశంలో నక్కి ఇలాంటి దొంగ పనులు చేస్తూ ఉంది. మరోవైపు వక్రబుద్ధి కలిగిన పొరుగు దేశాలతో జత కలిసి మరొక దేశాలపై ఎలా ఈ బయో వైరస్ ను వ్యాప్తి చెందించాలా అని చూస్తోంది. ప్రపంచమంతా వినిపించే మాట ఎవరి భాషలో వాళ్ళు అనుకుంటుంది ఒకటే, మన భాషకు వచ్చేసరికి చి చైనా అని. ఇలాంటి పనులకు పునాదులు వేస్తున్న చైనాపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.